ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో ఇన్ బోర్నియో 8వ భాగం. తను వేసిన పథకం మొదట్లోనే బెడిసి కొట్టిందన్న బాధలో కూడా శత్రువుల అరేంజ్మెంట్స్ కి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు షాడో. దుబాసి వంటి బుర్ర తక్కువ పెద్ద మనుషులు ఉంటే మాత్రం ఏమైంది? అతన్ని ఏమార్చి తను సాధించింది మాత్రం ఏముంది గనుక? ఆల్రెడీ మిస్టర్ షాడో, వాళ్లని వీళ్లని పొగుడుతూ కాలక్షేపం చేయటమేనా లేక తప్పించుకునే మార్గం కోసం ప్రయత్నించటమేమైనా ఉందా? వికటంగా హెచ్చరించింది అతని అంతరాత్మ. ఆ మాటలతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు షాడో. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎదురుగా కనిపించిన ఒక ఇంటి చాటుకుపోయి చిన్న ముళ్ల పొద వెనక మోకరించి కూర్చున్నాడు. అప్పుడే భవనంలో నుంచి బయటికి వచ్చారు కాపలావాళ్లు. వాళ్లతో పాటు వీధిలో అడుగుపెట్టారు ఇంకా కొంతమంది దృఢకాయులు. చూస్తుండగానే 100, 200, 300 పైగా చేరుకుంది వారి సంఖ్య. వెతకండి, ప్రతి ఇంటిని ప్రతి చెట్టును గాలించండి. చక్రవర్తి తప్పించుకుంటే చిన్లీచాన్ మన పీకల్ని కత్తిరించేస్తాడు, వెతకండి! కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞలిచ్చాడు ఒక దృఢకాయుడు. వేట కుక్కల్లా ఇళ్ల మీద పడ్డారు దృఢకాయులందరూ. అంగుళ్ల మంగుళం చొప్పున వీధినంతా గాలిస్తూ షాడో కూర్చుని ఉన్న ప్రదేశం వైపు రాసాగారు వారిలో కొందరు. మరో 100 అడుగులు వేస్తే తను దొరికిపోవటం ఖాయమని గ్రహించి డెస్పరేట్గా చుట్టూ చూశాడు షాడో. అతను కూర్చుని ఉన్న ప్రదేశానికి 10 అడుగుల దూరంలోనే ఇంటి చూరుకు వేలాడగట్టి ఉన్నాయి 2 తెల్లటి వస్త్రాలు. వాటిని చూడగానే చటుక్కున అతని మనస్సులో మెదిలారు అంతకుముందు విద్రోహులతో పాటు తెలుపు రంగు వస్త్రాలు ధరించి వీధులలో తిరిగిన అగంతకులు. బౌద్ధ భిక్షువుల మాదిరి శిరోముండనం చేయించుకుని ఉన్నారు వారందరూ. తమ వస్త్రాలను తలమీద ముసుగులుగా ధరించారు వారిలో అనేకమంది. చటుక్కున లేచి చూరుకు వేలాడుతున్న వస్త్రాలు అందుకున్నాడు షాడో. ఆతృతతో ఆందోళనతో స్వల్పంగా కంపిస్తున్నాయి అతని చేతులు. అయినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఒక వస్త్రాన్ని ఒంటి నిండా చుట్టుకుని తలమీద ముసుగు వేసుకున్నాడు. 2వ వస్త్రాన్ని పొదచాటున పడుకోబెట్టిన అసూటియాంకి చుట్టి అతన్ని లేపి నిలబెడుతుండగా ప్రక్కన ప్రత్యక్షమయ్యారు వారికోసం వెతుకుతున్న దృఢకాయులు. తన ముఖం కనిపించకుండా వస్త్రాన్ని ముందుకు లాక్కున్నాడు షాడో. చక్రవర్తి ముఖం కనిపించకుండా అతనికి అడ్డం నిలబడ్డాడు. ఇద్దరు బందీలు తప్పించుకు పారిపోయారు, ఇటుగా వచ్చారేమో మీకు తెలుసా? యథాలాపంగా అడిగాడు ఒక దృఢకాయుడు. తన వేషం అంత తేలికగా వారిని మోసపుచ్చుతుందని అనుకోలేదు షాడో. ఆశ్చర్యంతో సతమతమవుతూ క్షణంసేపు సమాధానమివ్వలేకపోయాడు. ఈ బోడుగుండు స్వాముల వారిని అడిగి ప్రయోజనం ఏముందిరా? వీళ్లగోడ వీళ్లదే గాని మాటలకు సమాధానం ఇచ్చి చావరు. తాగి తందనాలాడి ఒళ్ళు తెలియకుండా వీధుల్లో పడిపోవటం ఒక్కటే వీళ్లకు తెలిసింది. చిన్లీచాన్ వీళ్ల జోలికి పోకూడదని ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఊరుకోవాల్సి వస్తుంది గాని లేకపోతే వీళ్లందర్నీ కాళ్లు చేతులు కట్టేసి విషపు సరస్సులో పడేసే పని అంటూ తుపుక్కున నేల మీద ఉమ్మేసి ఇంటి వెనుక భాగంలోకి పరిగెత్తాడు ఇంకో దృఢకాయుడు. 2వ మాట మాట్లాడకుండా అతన్ని అనుసరించి వెళ్లిపోయారు మిగిలినవారు. తన ఆశ్చర్యం నుంచి కోలుకోవటానికి సరిగ్గా 2 నిమిషాలు పట్టింది షాడోకి. తను వేసిన వేషానికి ఉండాల్సిన లక్షణాలేమిటో తెలుసుకునేసరికి పట్టరాని సంతోషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. వెంటనే తన వస్త్రాన్ని ఇంకోసారి సరిచేసుకుని చక్రవర్తిని జాగ్రత్తగా పొదివి పట్టుకుని తాగిపడిపోయిన స్నేహితుణ్ణి ఇంటికి తీసుకుపోతున్నట్లు వీధిలోకి తీసుకుపోయాడు. జట్లు జట్లుగా అతనికి ఎదురయ్యారు దృఢకాయులు. అసహ్యంగా చూసి నేల మీద ఉమ్మేయటమూ వినరాని మాటలతో నిందించటమూ తప్ప అతన్ని పరీక్షించటం గాని ప్రశ్నించటం గాని ఎవరూ చేయలేదు. అలాగే అడుగులు వేస్తూ 4 వీధుల్ని తిరిగాడు షాడో. ఒకచోట అతనికి అగుపించై ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తుగా పెరిగిన అజుగై వృక్ష సమూహం. దాని అవతల విమానాలు దిగటానికి వేసినట్లు 2 ఫర్లాంగుల పొడవున్న రన్వే అది. చెట్లలోకి పోయి ఆ రన్వేని పరీక్షగా చూశాడు షాడో. ఒక చివరగా నిలబడి ఉన్న చిన్న జెట్ విమానాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది అతనికి. విమానం దగ్గర కాపలా ఉన్నట్లు లేదు. రన్వే కూడా నిర్మానుష్యంగానే ఉంది. ఉన్నట్లుండి బ్రేక్ పడింది అతని ఆలోచనలకు.
రన్వేకి ఒక ప్రక్కగా కట్టబడి ఉన్న ఎత్తైన స్తంభం మీద నుంచి కంగు కంగుమంటూ వినవచ్చిన మాటల్ని ఆలకించగానే చెమటలతో తడిసిపోయింది అతని శరీరం. అటెన్షన్, అటెన్షన్ ఎవ్రీబడి, చక్రవర్తిని తప్పించిన శత్రువు సామాన్యుడు కాదు. అతన్ని వెతకటానికి మీరందరూ కాళ్లు విరగతొక్కుకొని ప్రయాస పడకండి. నలుగురు నలుగురు చొప్పున ఒక ప్రక్క నుంచి గాలింపు ప్రారంభించండి. దారిలో ఎదురైన ప్రతి మనిషిని పూర్తిగా సెర్చ్ చేయండి. ఐడెంటిటీ కార్డులు చూపించకపోతే మన వాళ్లైనా సరే బంధించిన దగ్గరికి తీసుకురండి. ముఖ్యంగా మన స్వాముల వారినందరినీ మందవేసి నా ముందు హాజరుపరచండి. స్వాముల వారి వేషం వేస్తే బందీలను గుర్తించటం చాలా కష్టం. విమానమెక్కి పారిపోవాలన్న ఆలోచనను వెంటనే కార్యరూపంలో పెట్టకపోతే ప్రమాదం తప్పదని గ్రహించి అటు తిరిగాడు షాడో. కనిపించిన దృశ్యం అతని శరీరంలోని శక్తినంతా హరించివేసిందే. మైకులో వినబడిన మాటల్ని ఆలకించి పాతిక మంది దృఢకాయలు రన్వే చివరి భాగంలో నుంచి ముందుకు వస్తున్నారు. తను విమానాన్నెక్కి దాని ఇంజిన్లను ఆన్ చేసేసరికి వాళ్లు విమానం రెక్కల దగ్గరికి వచ్చేస్తారు. చెట్ల ముందున్న వీధిలో అడుగుల చప్పుడు వినిపించేసరికి ఉలిక్కిపడి అటు చూశాడు షాడో. 10 మంది స్వాముల వార్లను మందగా నడిపిస్తూ చెట్ల ముందుకే వస్తున్నది మరో జట్టు. పరీక్షగా చూస్తే తను వారికి కనిపించటం తథ్యం. శత్రువుల ఆర్గనైజేషన్ ముందు తను ఓడిపోయినట్లు శరవేగంతో ఆలోచించాడు షాడో. పట్టుబడటం అనేది తప్పనిసరి. పారిపోయే మార్గం ఇసుమంత కూడా లేదు. అటువంటి పరిస్థితిలో తనతో పాటు చక్రవర్తిని కూడా ఎందుకు పట్టివ్వాలి? ఆయన్ను మరికొంతసేపు ఎక్కడైనా దాస్తే? సుడిగుండంలా పరిభ్రమిస్తున్న ఆలోచనలను అతిమి పట్టుకుంటూ నిట్ట నిలువుగా పెరిగి ఉన్న అజుకాయ వృక్షాలను పరిశీలించి చూశాడు షాడో. అతని ఊహ కరెక్ట్ అయింది. ఒక చెట్టు మొదట్లో చిన్న తొర్ర అతనికి కనిపించింది. దురదృష్టవశాత్తు ఒకే ఒక మనిషికి స్థానముంది ఆ తొర్రలో. చక్రవర్తిని ఆ తొర్ర దగ్గరికి మోసుకుపోయి తన జీవితంలో ఏనాడూ ప్రయోగించని కుంగ్ఫూ పారలైజింగ్ టెక్నిక్ని మొట్టమొదటిసారిగా ఆయన మీద ప్రయోగించాడు. మెడమీది నరాల దగ్గర మొదలుపెట్టి వెన్నెముక మీదుగా 2 సార్లు గట్టిగా నొక్కేసరికి ఉలిక్కిపడి కనులు తెరిచాడు చక్రవర్తి. అదే సమయంలో అతని చెవుల క్రింద ఉండే మరో నరాన్ని గట్టిగా నొక్కింది షాడో బొటనవేలు. బాధగా నొసలు విరుస్తూ స్పృహ కోల్పోయి మరోసారి తల వాల్చేశాడు చక్రవర్తి. 48 గంటల పాటు అలాగే జీవం లేనట్లు పడి ఉంటాడతను. 48 గంటల్లోగా ఇంకో నరాన్ని నొక్కి ఆయనకు తెలివి తెప్పించాలి. ఆ పని చేయకపోయినా 48 గంటల గడువు దాటినా స్పృహలేని స్థితిలో ఉండగానే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సామాన్యమైన పరిస్థితుల్లో ప్రయోగించకూడని ఆ టెక్నిక్ని ప్రయోగించేసరికి ముచ్చెమటలతో నిండిపోయింది షాడో శరీరం. చక్రవర్తి తల వాల్చేయగానే ఆయన్ని తొర్రలోకి నెట్టి బయటకి కనిపించకుండా 4 కొమ్మల్ని అడ్డం పెట్టాడు. ముఖానికి పట్టిన చెమటల్ని తలమీద వస్త్రంతో తుడుచుకుంటూ వెనుతిరిగేసరికి 10 అడుగుల దూరంలో అతనికి కనిపించారు 4 స్వాములు. శిలా విగ్రహాల్లా నిలబడి కనురెప్పలు కూడా కదిలించకుండా అతను చేసిన పనిని మొదటి నుంచి చివరిదాకా చూస్తూనే ఉన్నారు వాళ్లు. రియాక్ట్ అయ్యే అవకాశం షాడోకి లభించలేదు. తను పడిన కష్టమంతా వృధా అయిపోతుందని బాధపడే వ్యవధి కూడా లేకపోయింది. అతను వెనుతిరిగిన మరుక్షణం ఆ చెట్లలోకి వచ్చేశారు కొందరు దృఢకాయలు. నిలబడి ఉన్న స్వాములతో పాటు అతన్ని కూడా మందవేసి అద్దాల మేడ దగ్గరికి తోలుకుపోయారు. మారువేషం వేసినంత మాత్రాన నిన్ను కనిపెట్టలేమని అనుకుంటున్నావా? చెప్పు, చక్రవర్తిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. రాక్షసి గుడ్లను మరింత రాక్షసత్వంతో గుండ్రంగా తిప్పుతూ షాడో జుట్టు పట్టుకుని ప్రశ్నించాడు చిన్లీచాన్. నాకు తెలియదు, నన్ను నరికి ముక్కలు చేసినా ఏమీ తెలియదనే చెప్తాను. అతని కనులలోకే సూటిగా చూస్తూ సమాధానమిచ్చాడు షాడో. ముక్కు పుటాలు అదురుతుండగా చేయెత్తి ఫెడీమని అతని చెంప మీద కొట్టాడు చిన్లీచాన్. ఆ అద్దటుకు క్రిందిపడి మెల్లిగా లేచి నిలబడ్డాడు షాడో. పెదవి తెగి ఎర్రటి రక్తం అతడి షర్టు మీదికి జారసాగింది. నా సంగతి నీకింకా తెలియదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే నీ ఒళ్ళు హోనమైపోతుంది. పిడికిలి బిగించి అతడి ముఖం ముందు ఆడిస్తూ హెచ్చరించాడు చిన్లీచాన్. నా చేతులకు కట్టిన ఈ గొలుసుల్ని ఓడదీసి ఆ మాటను
నా సంగతి కూడా నీకు బాగా తెలుస్తుంది. కాళ్ళకు చేతులకు కలిపి ముడివేసిన ఇనుప గొలుసుల్ని కదిలిస్తూ అన్నాడు షాడో. చిన్లీచాన్ ముఖం కోపంతో మరింత వికృతంగా తయారైంది. పళ్ళు కొరుకుతూ పిడికిళ్ళెత్తి పెడీ పెడీమని గుద్దాడతని ముఖం మీద. కత్తులు పెట్టి పొడిచినంత బాధ మెదడును ఆవరించుకుంటుండగా వెళ్ళకిలా పడిపోయాడు షాడో. అంతటితో తీరలేదు చిన్లీచాన్ కక్ష. వెనక్కు తిరిగి చేతులు చరిచాడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు నలుగురు దృఢకాయులు. ఇతడి చర్మం పొలుసులు రేగిపోయేటట్టు కొట్టండి. చక్రవర్తిని ఎక్కడ దాచాడో చెప్పిన తర్వాత గాని కొట్టడం ఆపద్దు. ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు. పొడుగాటి చర్మపు కొరడాల్ని అందుకొని నాలుగు మూలల నుంచి షాడో మీద కలబడ్డారు ఆ దృఢకాయలు. చణేల్ చణేల్ మన్న మ్రోతలతో దద్దరిల్లిపోసాగింది ఆ గది. మీద పడిన ప్రతీ దెబ్బ షాడో చర్మాన్ని చీల్చి రక్తాన్ని రుచిచూడసాగింది. 2 నిమిషాలు కూడా గడవక ముందే రక్తసిక్తమైపోయింది అతడి శరీరం. 3 నిమిషం నుంచి నేల మీద మడుగులు కట్టసాగింది ఎర్రటి రక్తం. పళ్ళు బిగబట్టి మనసును ఆ బాధ మీదకి పోకుండా వేరే విషయాల మీద లగ్నం చేయటానికి ప్రయత్నించాడు షాడో. బాధాసూచకమైన ఆర్తనాదం ఒకటి పెదవుల్లో నుంచి బయటికి వస్తే క్షణంలో నిర్వీర్యమైపోతుంది తన విల్ పవర్. ఆ తరువాత అతి చిన్న దెబ్బను కూడా తను తట్టుకోలేడు. ఢిల్లీలో తన కోసం ఎదురుచూస్తూ ఉండే బిందును తలుచుకున్నాడు. కులకర్ణి గారి కోపాన్ని, ముఖేష్ పట్టుదలని, శ్రీకర్ చిలిపి పనుల్ని, ఆఖరిసారిగా చక్రవర్తి కుమార్తె షబ్నా సుందరిని, అందరినీ తలుచుకున్నాడు. ఉన్నట్లుండి అయిపోయింది ఆ తలుచుకోవటం. తొడల మీద పడుతున్న దెబ్బల బాధ చురుక్కుమని తెలిసిరాసాగింది. గబగబా మెదడును చింపుకున్నాడు షాడో. ఆలోచించాలి, ఇంకేదైనా విషయాన్ని గురించి ఆలోచించాలి. తెలుగు సంవత్సరాల పేర్లేమిటి? ఒక్క పేరు కూడా గుర్తురాలేదతనికి. 4 సీసాల సారాను ఒకేసారి తాగినట్లు గిర్రున తిరుగుతోంది మెదడు. ఆలోచించటం చేతకాకపోతే ఎదురు తిరుగు, యు బ్లడీ ఇడియట్. ఎంతసేపు ఇలా భరిస్తూ కూర్చుంటావు? లేచి నిలబడు. కాళ్లకు చేతులకు గొలుసులు బిగించి ఉన్నాయని తెలిసి కూడా ఎత్తి పొడిచింది అతని అంతరాత్మ. నో, పొరపాటును కూడా ఆ పని చేయకు. ఎదురు తిరిగావంటే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతారు. నీతో పాటు చెట్టు త్వరలో ఉన్న చక్రవర్తి కూడా మరణిస్తాడు. కనీసం అతని జాడలు స్వాముల ద్వారా చిన్లీచాన్కి తెలిసేదాకా ఆగు, తొందరపడకు అంటూ అతన్ని అడ్డుకుంది వివేకం. ఎటూ తేల్చుకోలేక అయోమయ స్థితిలో పడిపోయాడు షాడో. అది కొంతవరకు అతనికి లాభించింది. మనసు శరీరం మీద పడుతున్న బాధల్ని మరిచిపోయింది. కొట్టి కొట్టి చెమటలతో దుస్తులన్నీ తడిసిపోతుండగా మౌనంగా వెనక్కు తగ్గి చిన్లీచాన్ వైపు తిరిగారు దృఢకాయలు. వీడెవడో కాని నా అంచనాలను మించిపోయాడు. నీళ్ల బకెట్లు తీసుకొచ్చి తలను నీళ్లలో ముంచండి, ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడతను. మరుక్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి 4 బకెట్లు. షాడో జుట్టు పట్టుకుని తలను ఒక బకెట్లోకి ముంచారు దృఢకాయలు. అప్రయత్నంగా ఊపిరి బిగబట్టాడు షాడో. మామూలు పరిస్థితుల్లో ఊపిరి బిగబట్టి 4 నిమిషాలు దాకా ఉండగలడతను. ఒళ్ళు హూలమైపోయినందువల్ల 3 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఊపిరాపుకోవటం అసాధ్యమని అతనికి తెలుసు. అయితే ఆ విషయం చిన్లీచాన్కి తెలియదు. 2 నిమిషాలు కాగానే బాధను భరించలేనట్లు గిలగిలా కొట్టుకున్నాడు షాడో. వెంటనే తలను బయటకు లాగారు దృఢకాయలు. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు, కరుకుగా అడిగాడు చిన్లీచాన్. మౌనంగా తల ఉంచుకున్నాడు షాడో. వీడి పొగరు దిగలేదు, ముంచండి ఇంకోసారి, ఆగ్రహావేశాలతో కంపించిపోతూ అరిచాడు చిన్లీచాన్. మళ్లీ నీళ్లలోకి పోయింది షాడో తల. ఈసారి 2 నిమిషాలు దాటినా అతను గిలగిలా కొట్టుకున్నా లాభం లేకపోయింది. 3 నిమిషాలు గడిచాయి. షాడో గుండెలు బరువెక్కసాగాయి. 1 నిమిషం దాటితే నిజంగానే తన పనైపోతుందని అతనికి తెలుసు. లేపండి పైకి, వీడి పొగరు నీళ్లతో దిగదు, నా ఖడ్గాన్ని అందుకోండి, ఉన్నట్లుండి అన్నాడు చిన్లీచాన్. షాడో తలను నీటిలో నుంచి బయటకు లాగి అవతలి గదిలోకి పరిగెత్తారు దృఢకాయలు. 2 క్షణాల్లో బారుడు పొడుగున్న ఖడ్గాన్ని తీసుకువచ్చి చిన్లీచాన్ చేతికి అందించారు. ఆఖరుసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు,
చెప్పకపోతే ఒకటొకటిగా నీ అవయవాలన్నింటినీ తెగ నరుకుతాను. రాక్షసుడిలా అంటూ కత్తిని గాలిలోకెత్తి ముందుకొచ్చాడు చిన్లీచాన్. గుడ్ బై టు ఎవ్రీబడి అనుకున్నాడు షాడో. అవయవాలు తెగిపోయిన వాళ్లు సిఐబిలోకి పనికిరారు. సో గుడ్ బై టు సిఐబి. ఆ కత్తి పొరపాటున తన మెడమీదో తలమీదో పడితే ప్రాణాలు పోవటం ఖాయం. సో గుడ్ బై టు ఎవ్రీబడి. చెట్టు తొరల్లో ఉండిపోయిన చక్రవర్తి కోసం పడాల్సి వస్తోంది ఇన్ని బాధలు. లేకపోతే ఈ పాటికి లేచి చిన్లీచాన్ మీదికి ఎగిరి దూకకుండా ఆగేవాడినా? తన ఆలోచనలను తలుచుకునేసరికి అప్రయత్నంగా అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది చిరుదరహాసముకటి. దాన్ని చూసేసరికి ఆగ్రహంతో కంపించిపోయాడు చిన్లీచాన్. నవ్వుతున్నావా? నన్ను చూసి నవ్వుతున్నావా? నీ పెదవుల్ని ముక్కలు చేయకపోతే అప్పుడు చూడు అని రంకెలేస్తూ కత్తిని ముందుకు విసిరాడు. అదే సమయంలో అతని వెనుక ప్రత్యక్షమయ్యారు 12 మంది ఆజానుబాహులు. నల్లటి సిల్కు దుస్తులు ధరించి ఉన్నారు వారందరూ. చేతివేళ్లకు ఖరీదైన వజ్రపు టుంగరాలు మెరుస్తున్నాయి. చటుక్కున ముందుకు వచ్చి చిన్లీచాన్ మెడమీద బలంగా చరిచాడు వారిలో ఒకతను. కీచుగారిచి నేలమీద చతికిలపడ్డాడు చిన్లీచాన్. అతని చేతిలోని కత్తి జారి సరిగ్గా షాడో ముందు పడింది. దొరకనే దొరికింది చక్కటి అవకాశం అనుకుంటూ దానివైపు కదలబోయాడు షాడో. బంధించి ఉన్న చేతుల్ని రెండింటినీ కలిపి ముందుకు జాస్తూ కత్తిని చూడగానే అతను అటువంటి పని చేస్తాడని ముందుగానే తనకు తెలిసినట్లు వేగంగా కదిలి ఆ కత్తిని అవతలికి తన్నేశాడు సిల్కు దుస్తులు ధరించిన ఇంకో ఆజానుబాహుడు. వారెవరూ గ్రహించేసరికి అంత బాధలోనూ ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు షాడో. బోర్నియో దీవుల్లో కిల్లర్స్ గ్యాంగ్ కార్యక్రమాలు చాలా పట్టుదలగా అమలు పరచబడుతున్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని ఎలాగైనా సరే బోర్నియో దేశాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని గ్యాంగ్ ఆశయం కాబోలు. తమ అనుచరుల చర్యల్ని సూపర్వైజ్ చేసే నిమిత్తం స్వయంగా విచ్చేశారు సుప్రీం కమాండ్ సభ్యులు. తనను కొట్టిన వాళ్లని నమిలి మృంగేయాలన్న కోపంతో తలెత్తిన చిన్లీచాన్ వారిని చూసి షాడో కంటే ఎక్కువ ఆశ్చర్యాన్ని పొందాడు. మెడను సవరించుకుంటూ గబగబా లేచి వారందరికీ సాష్టాంగ నమస్కారం చేసినంత పనిచేశాడతను. లాగిపెట్టి అతని ముఖం మీద తన్నాడు ఒక సభ్యుడు. బ్లడీ ఈడియట్, గ్యాంగ్లో చేరిన మరుక్షణం మన శత్రువులెవరో నీకు తెలియజేయబడింది. ఆ శత్రువుల్లో అతి ముఖ్యుడెవరు? నడుం మీద చేతులు వేసుకుంటూ హుందాగా అడిగాడు ఇంకొక సభ్యుడు. కత్తిపెట్టి కొట్టినట్లు మంట పెడుతున్న ముఖాన్ని సవరించుకుంటూ అప్రయత్నంగా, సీక్రెట్ ఏజెంట్ షాడో మన శత్రువుల్లో మొనగాడు అన్నాడు చిన్లీచాన్. వెరీ గుడ్, అతన్ని గురించి నీకేం బోధించబడింది? కుంగ్ఫూ కరాటే జూడో విద్యల్లో అతన్ని మించిన వస్తాదు మరొకడు ఎవరూ లేరు. కత్తి తిప్పటంలో అతనికి అతనే సాటి. కంటి ముందు మెదులుతూనే మనల్ని నేర్పుగా ఏమారుస్తాడు. తెలివితేటల్లో గుంటనక్కను మించినవాడు. పాఠం అప్పజెబుతున్నట్లు గబగబా చెప్పాడు చిన్లీచాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. షాడోని బంధించి చిత్రహింసలు పెట్టి తమ పనులు పూర్తి చేసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. చిత్రహింసలను భరించటంలో కూడా షాడోకి సాటి మరొకరు లేరు. పట్టుబడిన 10 గంటల్లో అతను తప్పించుకుపోతాడు. 24 గంటల పాటు అతన్ని బంధించిన వారు మనలోగాని మరే ఇతర గ్యాంగ్లోగాని ఎవరూ లేరు. తడుముకోకుండా సమాధానమిచ్చాడు చిన్లీచాన్. ఆ మాటలు పూర్తయిన మరుక్షణం సడన్గా ముందుకొచ్చి మరొకసారి అతని ముఖం మీద తన్నాడు సుప్రీం కమాండ్ సభ్యుడు. కెవ్వున అరిచి 4 అడుగుల ఎత్తు గాలిలోకి లేచాడు చిన్లీచాన్. ఎవరో పట్టుకుని విసిరేసినట్లు పోయి ఒక అద్దాల గోడకు గుద్దుకున్నాడు. భళ్లున శబ్దం చేస్తూ పగిలి అతని తలమీద పడ్డాయి అద్దం ముక్కలు. అతని ముఖానికి గీరుకొని రక్తం రుచి చూశాయి 2 పెంకులు. ఎందుకు, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? నేను చేసిన తప్పేమిటి? ఆందోళన అయోమయం కలిసిన కంఠంతో కీచుగా అడిగాడతను. మన ముఖ్య శత్రువెవరో నీకు తెలుసు. అతని బల పరాక్రమాలు ఎటువంటివో నీకు తెలుసు. పట్టుబడి అతను ఎలా ప్రవర్తిస్తాడో నీకు తెలుసు. అతని బలం, రూపం, ఆకారం, మాట, ప్రవర్తన, కదలిక అన్నీ నీకు అర్థమయ్యే మాదిరిగా రోజుకి 10 సార్లు నూరిపోయటం జరిగింది. బోర్నియో అసైన్మెంట్లో ఏ క్షణంలోనైనా అతను రంగంలోకి రావచ్చని జాగ్రత్తగా ఉండమని నీకు 1కి 4 సార్లు హెచ్చరించబడింది.
మేము భయపడుతున్నట్లే ప్రత్యక్షమయ్యాడతను. నీ విషపు గనులు, నీ రహస్య స్థావరాలు అతన్ని ఆపలేకపోయాయి. అతను ఎట్ట ఎదుట నిలబడి ఉన్నా గుర్తించలేని నువ్వు ఇక మాకు దేనికి అంటూ అతని మెడ పట్టుకుని షాడో ముందుకు లాక్కు వచ్చాడు ఒక సభ్యుడు. చూడు చిన్లీచాన్, నువ్వు కొరడాలతో కొట్టించినా, నీటిలో ముంచినా, కత్తి పెట్టి నరకబోయినా ఇసుమంత కూడా చలించని సీక్రెట్ ఏజెంట్ని బాగా చూసి ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకో ఉరుములాంటి కంఠంతో అన్నాడు ఇంకొక సభ్యుడు. కళ్ళు నులుముకుని చూశాడు చిన్లీచాన్. మొట్టమొదటిసారిగా అతని కనులలో ప్రవేశించింది గుర్తింపు. వెర్రిగారిచి ఒక్కడుగు వెనక్కి వేశాడతను. అంతే, రెండో అడుగు వేసే అవకాశం అతనికి లభించలేదు. అంతకుముందు దూరంగా తన్నిన ఖడ్గాన్ని అందుకుని బలంగా విసిరాడు మరొక సభ్యుడు. పుచ్చకాయ తెగినట్లు తెగి అవతలపడింది చిన్లీచాంతల. జీవం లేని అతని ముండెం తనంతట తను గిలగిలా కొట్టుకుంటూ నేలవాలిపోయింది. వెల్ మిస్టర్ షాడో, మా ఆహ్వానాన్ని మన్నించి మాతో చేతులు కలిపి ఉంటే చిన్లీచాన్ వంటి మందమతుల్ని చిటికిన వేలు చుట్టూ ఆడిస్తూ ఉండేవాడిని. నీ వంటి మనిషికి ఇటువంటి కష్టాలు కలగటం ఏమీ బాగోలేదు అంటూ గబగబా ముందుకు వచ్చి షాడో చేతులకు పాదాలకు బిగించి ఉన్న ఇనుప గొలుసుల్ని ఊడతీశాడు సుప్రీం కమాండ్ సభ్యుడు. అతన్ని వెంటబెట్టుకుని ఆ మేడలోనే ఉన్న ఒక అందమైన గదిలోకి తీసుకుపోయారు. పట్టుగుడ్డలతో కప్పబడిన మెత్తటి సోఫాలున్నాయి. అక్కడ ఒక సోఫా మీద కూర్చొని తాపీగా నిట్టూర్చాడు షాడో. అంతవరకు నరక బాధల్ని అనుభవించిన శరీరం విశ్రాంతి కావాలని గోల చేయటం మొదలుపెట్టింది. అతని మనసులోని భావాల్ని గమనించినట్లు చిరునవ్వులు చిందిస్తూ అక్కడే ఉన్న జేగంటను మ్రోగించాడు ఒక సభ్యుడు. వెంటనే షాడో ముందు ప్రత్యక్షమయ్యారు నలుగురు సుందరీమణులు. వేడి నీటిలో ముంచిన పట్టు వస్త్రంతో అతని ఒంటిమీది గాయాల్ని శుభ్రం చేసింది ఒక సుందరీమణి. చల్లదనాన్ని కలిగించే ఆయింట్మెంట్ని రాసింది మరొక వగలాడి. వెండి తొడుగుల వింజామరతో వయ్యారంగా విసిరింది ఇంకొక చిగురు బోడి. వేడివేడి కాఫీలో ఖరీదైన ద్రాక్షరసాన్ని కలిపి వజ్రాలు పొదిగిన బంగారు కప్పులో తెచ్చి ఇచ్చింది మరొక మందగమన. ప్రపంచ చరిత్రలో అటువంటి మర్యాదల్ని ఏ చక్రవర్తి పొందగలిగాడో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ సోఫా వెనక్కి వాలి కనులు మూసుకున్నాడు షాడో. వెల్ మిస్టర్ షాడో, నీ విశ్రాంతికి భంగం కలిగించటం మా ఉద్దేశం కాదు. కానీ విశ్రాంతి తీసుకునే ముందు నీకు కొన్ని విషయాలు చూపించాలని అనుకుంటున్నా. చూస్తావా? మృదువుగా అడుగుతూ అతని భుజం మీద చెయ్యి వేశాడు ఒక సీనియర్ సభ్యుడు. చూడటం గేడటం జాంతానై, ముందు నన్ను కాసేపు నిద్రపోనియండి అనే మాట షాడో నాలుగు చివరిదాకా వచ్చి చటుక్కున ఆగిపోయింది. ఒంటరిగా చిక్కిన ఎలుకతో పిల్లులు చెలగాటమాడినట్లు తనను ఆడిస్తున్నారు సుప్రీం కమాండ్ సభ్యులు. ఆ మృదువైన మాటల వెనుక, ఆ చిరునవ్వులు చిందించే పెదవుల వెనుక అగ్నిపర్వతాలు రగులుకుంటున్నాయి. అవి పగిలి తనను భస్మం కావించకముందే వారి సెటప్ని అర్థం చేసుకోవాలి. క్షణికమైన కోరికలకు లొంగిపోవటం బుద్ధి తగ్గు అనిపించుకుంటుంది. విశ్రాంతి కోసం గోల చేస్తున్న శరీరాన్ని అతి ప్రయత్నం మీద కదిలించి సోఫాలో నుంచి లేచాడు షాడు. వెంటనే అతన్ని మరొక గదిలోకి తీసుకుపోయారు సుప్రీం కమాండ్ సభ్యులు. అక్కడి వరుసల్లో నిలబడి ఉన్న టీవీ సెట్స్ ముందు షాడోని కూర్చోబెట్టి స్విచ్లను ఆన్ చేశారు. ఉన్నట్లుండి ఒక టీవీలో ప్రత్యక్షమైంది బోర్నియో రాజధాని నగరమైన ఇతరాక్ పట్టణం. చూడు మిస్టర్ షాడో, బాగా చూడు. నిలువ నీడలేక తమ గోడు వినిపించుకునే నాథుడు లేక ఇతరాక్ నివాసులు ఎలా పరుగులు తీస్తున్నారో గమనించు. మా సైన్యాలు రాజభవనాల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా ఆక్రమించుకున్నాయి, చిరునవ్వుతో కామెంట్ చేశారు సుప్రీం కమాండ్ సభ్యులు. మంటల్లో పడి దగ్ధమవుతున్న ఇళ్లను, బాంబుల దెబ్బలకు కూలిపోతున్న భవనాల్ని, కిల్లర్స్ గ్యాంగ్ సైన్యాల పదఘట్టనలతో ప్రకంపించిపోతున్న వీధుల్ని కనులారా చూశాడు షాడో. వెంటనే ఆన్ అయింది మరొక టీవీ స్క్రీన్. ప్రముఖ రేవు పట్టణమైన గోయించిన్ తెరమీద ప్రత్యక్షమైంది. సంతల్లో అమ్మబడే పశువుల్లా పట్టణం బయట మైదానంలో నిలబడి ఉన్నారు గోయించిన్ పౌరులు. వారి చుట్టూ గ్యాంగ్ సైన్యం రాక్షసి మూకలా నిలబడి ఉంది. వెనువెంటనే పనిచేయటం మొదలుపెట్టాయి మిగిలిన టీవీ స్క్రీన్స్. మించు సిటీ, మికిసికి పట్టణం, ఇతిహార్, చిన్మాన్, టైపూన్, టెర్రబిక్ మొదలైన ప్రముఖ పట్టణాలన్నీ గ్యాంగ్ ఇనుపహస్తాల్లోకి వచ్చినట్లు గ్రహించేసరికి
షాడో గుండెల నుండి వెలువడింది బాధాపూర్వకమైన వేడి నిట్టూర్పు ఒకటి. ఇన్ని రోజులుగా తను పడిన శ్రమంతా వృధా అయింది. తలపెట్టిన పనిని సాధించి తీరతారనే పేరు ఇండియన్ ఏజెంట్ల పట్ల అసత్యమని నిరూపితమవుతోంది. కిల్లర్స్ గ్యాంగ్ వీర విహారానికి ఇక అడ్డు ఉండదు. సడన్ గా మరొక విషయం గుర్తుకు వచ్చేసరికి నిఠారుగా లేచి కూర్చున్నాడు షాడో. బోర్నియో చక్రవర్తికి పూర్తి మద్దతునిచ్చే పట్టణాలు నాలుగు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటన్నింటిలో సమురాయ్ జాతికి చెందిన పౌరులే నివసిస్తున్నారు. అవసరమైతే చిన్న పెద్ద ఆడ మగ అందరూ ఆయుధాల్ని ధరించి శత్రువులను సర్వనాశనం చేయగలరు. ఆ పట్టణాలు స్వాధీనం కానంత వరకు బోర్నియో దేశానికొచ్చిన ప్రమాదమేమీ లేదు. అతని ఆలోచనలను గమనించి పెద్దగా నవ్వాడు ఒక సీనియర్ సభ్యుడు. యూర్ కరెక్ట్ మిస్టర్ షాడో, చక్రవర్తికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఆ పట్టణాలకే తరలించి సర్వ సైన్యాలను అక్కడే కేంద్రీకరించి ఉంచారు ప్రభుత్వాధికారులు. ఆ పట్టణాలను జయించడానికి మా సైన్యాలు వస్తాయని, వచ్చిన వెంటనే అటాక్ చేయవచ్చని వారి ఆశ. కానీ అందుకు మేము ఇంకో కార్యక్రమాన్ని సిద్ధం చేసి ఉంచాం అంటూ దూరంగా ఉన్న ఆఖరి టీవీ స్క్రీన్ని ఆన్ చేశాడతను. రెండు క్షణాల తరువాత తెరమీద ప్రత్యక్షమైంది బోర్నియో దేశంలోని పర్వతాలన్నింటిలోకి అతిపెద్దదైన మిజాన్ పర్వతం. దాని శిఖరం మీద తళతళ మెరుస్తూ నిలబడి ఉన్నాయి నాలుగు ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్. ఒక్కొక్క మిస్సైల్లోనూ నాలుగు నాలుగు పట్టణాల్ని భస్మం చేయగల న్యూక్లియర్ వార్ హెడ్ అమర్చబడి ఉంది. సమురాయ్ పట్టణాలను నాశనం చేయటానికి వాటిలో ఒక్కటి చాలు. ముందు జాగ్రత్త కోసం నాలుగింటిని వదిలితే న్యూక్లియర్ బాంబుల దాడికి గురై రాళ్లగుట్టలుగా మారిపోతున్న పట్టణాలు కనుల ముందు మెదిలేసరికి కడుపు నరాలు బిగుసుకుపోయినట్లు ఫీల్ అయ్యాడు షాడో. వెల్ మిస్టర్ షాడో, మా సెటప్ ఏమిటో ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. ఈసారి విజయం మాదే అయింది. హరిహరాదుల అడ్డుపడినా ఈ దేశాన్ని మేము స్వాధీనపరచుకొని తీరతాం, చిరునవ్వుతో అన్నాడు సీనియర్ సభ్యుడు. నోరు విప్పితే మాట బయటకొస్తుందో రాదో అనే అనుమానంతో మౌనంగా తల ఊపాడు షాడో. బోర్నియో చక్రవర్తిని మాయం చేయటం వల్ల పోలీసు దళాలు డీప్యారలైజ్ అయ్యి మా ఆక్రమణ చాలా సులభంగా జరిగిపోయింది. ఇక అతను జీవించినా మరణించినా మాకొచ్చే నష్టమేమీ లేదు. అతన్ని ఎక్కడ దాచి ఉంచావో చెబితే సగౌరవంగా పంపించేస్తాం ఉన్నట్లుండి అన్నాడు ఒక సభ్యుడు. అతని చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని అందుకుని సిగరెట్ వెలిగించుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు షాడో. మాట తప్పటం మాకు అలవాటు లేదని నీకు బాగా తెలుసు మిస్టర్ షాడో. చక్రవర్తిని తప్పకుండా సకల మర్యాదలతో అతన్ని సమురాయ్ పట్టణానికే పంపిస్తాం, తమ సభ్యుడన్న మాటల్ని బలపరుస్తూ వెంటనే అన్నాడు సీనియర్ సభ్యుడు. క్షణంసేపు ఆలోచించి చక్రవర్తిని దాచిన స్థలం గుర్తులు వెల్లడించాడు షాడో. గది బయట నిలబడి ఉన్న దృఢకాయల్ని పిలిచి ఆ మాటలు వారికి చెప్పాడు సుప్రీం కమాండ్ సభ్యుడు. పావుగంట కూడా గడవకముందే ఎంత వెతికినా కనిపించని చక్రవర్తిని ఒక స్ట్రెచర్ మీద మోసుకొచ్చి ఆ గదిలో ప్రవేశపెట్టారు దృఢకాయలు. హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ షాడో, నీకంటే బలహీనుడైన చిన్లీచాన్ ఎంత హింసించినా నువ్వు ఎదురు తిరగకపోవటానికి కారణం మాకు ఇప్పుడు అర్థమైంది. ఇతనికి స్పృహ తెప్పించు అంటూ దృఢకాయలకు ఏవో ఆజ్ఞలు జారీ చేశారు సుప్రీం కమాండ్ సభ్యులు. ఆలోచనలన్నింటినీ మనస్సులో నుంచి నెట్టివేసి చక్రవర్తి ముందు మోకరించి కూర్చున్నాడు షాడో. తనకు కుంగ్ఫో నేర్పిన గురువుకు మనస్సులో నమస్కారం చేస్తూ చక్రవర్తి మెడమీద బొటని వ్రేలితో రుద్దసాగాడు. 5 నిమిషాల తరువాత బాధగా శబ్దం చేసి పక్కకు తిరిగాడు చక్రవర్తి. తేలికగా నిట్టూరుస్తూ లేచి నిలబడ్డాడు షాడో. సుప్రీం కమాండ్ సభ్యుల ఆజ్ఞలను అందుకుని రన్వే మీదకి పరిగెత్తారు దృఢకాయలు. 2 నిమిషాల్లో రెడీ అయింది ఒక హెలికాప్టర్. స్పృహ తెలుస్తున్న చక్రవర్తిని స్ట్రెచర్ మీద నుంచి ఆ హెలికాప్టర్లోకి ఎక్కించారు. కొంచెం తేలికపడిన గుండెలతో గాఢంగా నిట్టూర్చాడు షాడో. మ్రోతలు చేస్తూ గాలిలోకి లేచి బోర్నియో వైపు ఎగిరిపోయింది హెలికాప్టర్. సుందరి చేసిన సహాయాలకు ప్రతిగా ఆమెకు తనిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇంటర్పోల్ తన మీదుంచిన బాధ్యత మాత్రం అలాగే ఉండిపోయింది. అక్కడితో అంతమైపోయాయి అతని ఆలోచనలు. హెలికాప్టర్ దృష్టిపథం నుంచి దూరం కాగానే చిరునవ్వులు ఓలకపోస్తూ షాడో వైపు తిరిగారు సుప్రీం కమాండ్ సభ్యులు. ఇక మేము కూడా బయలుదేరవలసిన సమయం ఆసన్నమైంది మిస్టర్ షాడో,
మా పనులు పూర్తి చేసుకున్న తర్వాత తీరికగా నీతో మాట్లాడతాం. అంతవరకు ఇక్కడే మాకు అతిథిగా ఉండు అంటూ అతన్ని వెంటబెట్టుకుని మేడ క్రింది భాగంలో ఉన్న ఒక అండర్ గ్రౌండ్ గదిలోకి తీసుకుపోయారు. గాలి వెలుతురు అనేవి పొరబాటును కూడా ప్రవేశించలేవు ఆ గదిలోకి. బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఒకే ఒక ద్వారం. దాని తలుపులు 2 టన్నుల ఇనుముతో చేయబడ్డాయి. ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకున్న 100 మంది కిల్లర్స్ గ్యాంగ్ అనుచరులు దాని ముందు కాపలా నిలబడి ఉన్నారు. గుడ్ బై మిస్టర్ షాడో, మేము తిరిగి వచ్చేదాకా ఇందులో విశ్రాంతి తీసుకో. ఒకవేళ తప్పించుకోవటానికి ప్రయత్నించదలిస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ట్రై యోర్ లక్ అంటూ అతన్ని గదిలో వదిలిపెట్టి అవతలికి వెళ్లిపోయారు సుప్రీం కమాండ్ సభ్యులు. కిరకిరలాడుతూ మూసుకున్నాయి ఇనుప తలుపులు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి గదిని ఆవరించుకుంది.